Hi, welcome to Parnika Maths. In the Maths 2MO 7th chapter partial fractions discuss chestunnam kada, exercise 7A complete ayipindi. ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 7B స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మీరు టూ టైప్స్ నేర్చుకున్నారు మా టూ టైప్స్ అనుకోండి లేదా టూ రూల్స్ అనుకోండి. ఎలాంటిది? ఇప్పుడు న్యూమరేటర్లో ఏమైనా ఉన్ని డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇలా ఉంటే ఎలా తీసుకుంటారు? ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 2. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఎలా నేర్చుకున్నారు? డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కానీ హోల్ క్యూబ్ కానీ ఉంటే ఎలా తీసుకుంటారు? ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇలా తీసుకున్నారు. ఇది టైప్ 2. ఓకేనా? టైప్ 3 గురించి నేర్చుకుందాం. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్, మా క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అలాంటి క్వాడ్రాటిక్ పాలినోమియల్ మనం మామూలుగా అయితే ఫస్ట్ టైప్లో సెకండ్ టైప్లో ఎలా చేసాం? ఫ్యాక్టర్స్ కనుక్కొని ఆ ఫ్యాక్టర్స్ని సాల్వ్ చేసి మళ్ళీ ఈ మెథడ్లో చేసాం. కానీ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేదు కదా. దీన్ని రెడ్యూస్ చేయలేం, అంటే ఇది ఇర్రెడ్యూసిబుల్. ఇలాంటి ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలంటే, ఏ బై ఎక్స్ మైనస్ 1 అనేది కామన్ ప్లస్ ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. అర్థమైందా? క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే పైన 2 తీసుకుంటాం, బిఎక్స్ ప్లస్ సి. ఇంకొకటి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. న్యూమరేటర్లో ఏమన్నా ఉన్నాయి? డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఏఎక్స్ ప్లస్ బి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, ఇది కూడా ఇర్రెడ్యూసిబుల్. సో మళ్ళీ ఏం రాస్తాం? సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. ఇంకొకటి ఉంటే ఎలా చేస్తాం? ఈఎక్స్ ప్లస్ ఎఫ్, అంటే రెండు రెండు రావాలి మా, ఇది క్వాడ్రాటిక్ 2 కదా. సో ఏబి, ఇది 2 కాబట్టి సిడి. ఏఎక్స్ ప్లస్ బి సిఎక్స్ ప్లస్ డి అలా తీసుకుంటామన్నమాట ఫ్యాక్టర్స్. ఓకేనా? అర్థమైందా? ఇంకొకటి చూద్దాం. ఇక్కడ 1 అని ఉంది, అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏముంది? ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ ఉన్న 1 ఉన్న ఒకటే కదా 1 క్యూబ్ అనుకుందాం. ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? 2x స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ ఎక్స్ మైనస్ 1 కామన్గానే ఏ బై ఎక్స్ మైనస్ 1 రాస్తాం. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్, దానికోసం ఎలా రాయాలి? బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. అర్థమైందనుకుంటాను. ఇప్పుడు టైప్ 3 అంటే ఎలా తీసుకోవాలో, ఏదైనా క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇర్రెడ్యూసిబుల్ అయితే బిఎక్స్ ప్లస్ సి సిఎక్స్ ప్లస్ డి బిఎక్స్ ప్లస్ సి ఏఎక్స్ ప్లస్ బి ఇలాంటివి తీసుకుంటాం అన్నమాట. ఎప్పుడు తీసుకుంటాం? క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది ఇర్రెడ్యూసిబుల్, అంటే దీనికి ఫ్యాక్టర్స్ రానప్పుడు. ఓకేనా? మరి టైప్ 4 ఏంటో చూద్దాం. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ప్లస్ రిపీటెడ్, అంటే టైప్ 2 టైప్ 3 కలిపి ఉండేదే టైప్ 4 మా. మరి కొత్తగా ఏం నేర్చుకోనక్కర్లేదు, టైప్ 2 టైప్ 3 రెండు కలిపితే టైప్ 4. ఎలాగా? ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో ఏం రాయాలి? ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. మళ్ళీ నెక్స్ట్ ఇది రిపీట్ అవుతోంది, 3 టైమ్స్ ఉంది కదా. సో సిఎక్స్ ప్లస్ డి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ సిడి అయిపోయింది, ఈఎక్స్ ప్లస్ ఎఫ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇది 3 దాకా ఉంది కాబట్టి 3 టైమ్స్, 4 ఉంటే ఇంకా నెక్స్ట్ తీసుకుంటాం. అలా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, అంటే టైప్ 2 టైప్ 3 రెండు కలిపితే టైప్ 4 అంతే. అర్థమైందా? చాలా సింపుల్గా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమ్, ఎల్సీఎం తీసుకుంటాం, కంపేరింగ్ ద క్వశ్చన్స్ అన్న చేస్తాం, లేదా సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ అన్న చేస్తాం. ఇక్కడ దాకా మాత్రం అర్థం చేసుకోండి, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏదైనా ఇర్రెడ్యూసిబుల్గా ఉంటే ఇలా ఏఎక్స్ ప్లస్ బి సిఎక్స్ ప్లస్ డి బిఎక్స్ ప్లస్ సి ఇలా ఈఎక్స్ ప్లస్ ఎఫ్ అలా తీసుకుంటాం అన్నమాట. అర్థమైందా? మరి ఎక్సర్సైజ్ 7B స్టార్ట్ చేద్దామా? అయితే 7B మా రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఎలా చేస్తాం? ఏ బై ఫస్ట్ తీసుకోండి ఎక్స్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇర్రెడ్యూసిబుల్. సో ఎలా తీసుకుంటారు? బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2.
అంతేనా? ఇంకేముంది, మరి నార్మల్గా ఎల్సీఎం తీసుకొని సాల్వ్ చేయడమే. ఎల్సీఎం తీసుకోండి, ఏమవుతుంది, 2x² + 3x + 4 = a ఇంటూ x-1 x-1 క్యాన్సిల్ అయిపోతుంది, ఏం మిగులుతుంది, x² + 2 + bx + c ఇంటూ x² + 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, x-1. దీన్ని కొంచెం సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ 2x² + 3x + 4 = a ఇంటూ x² + 2 + b ఇంటూ x తో మల్టిప్లై చేయండి, x ఇంటూ x x² + ఇంటూ మైనస్ మైనస్ x + c ఇంటూ x-1. ఇక్కడి దాకా సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, x-1 ఉంది కదా, x = 0 అంటే x = 1 కదా, ఇప్పుడు x = 1 పెట్టండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 1 కదా, 2 + 3 + 4 = a ఇంటూ 1 + 2. అంతేనా? ఇక్కడ 1 పెడితే 1 - 1 0 అవుతుంది, 0 ఏంటి అనేది 0 అయిపోతుంది. 4, 5, 6, 7, 8, 9 2 + 1 3 3 1s 3 3s therefore a = ఎంత వచ్చింది మనకి, 3 వచ్చేసింది. ఇంకేం చేస్తాం, కంపేరింగ్ ద క్వశ్చన్స్ చేద్దాం. మీరు ఫుల్గా రాయండి కంపేరింగ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని. నేను ఇక్కడ క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని మాత్రమే రాస్తున్నా, మీరు ఫుల్గా రాయండి మా, లేకపోతే మార్క్స్ ఇవ్వరు. ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఏంటి, ఏ ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ బి ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ లేదు ఇక్కడ, ఏముంది, 2a + b = 2 3 + b = 2 b = 2 - 3 b = 3 లో 2 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో b = -1. ఇప్పుడు ఏం కంపేర్ చేద్దాం, కాన్స్టెంట్స్ అయినా కంపేర్ చేయండి, లేదంటే కంపేరింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఎక్స్ అయినా చేయండి, మీ ఇష్టం. కంపేరింగ్ ద కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ చేద్దాం. దీంట్లో ఎక్స్ లేదు, ఇక్కడ ఉంది మైనస్ బి, ఇక్కడ ఎక్స్ ఉంది ప్లస్ సి, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత, 3. ఓకేనా? మైనస్ ఆఫ్ -1 ప్లస్ c = 3, c = -(-+1) అవుతుంది మా. సరే ఇంకో స్టెప్ రాస్తారులే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 3 - 1 c = 2 ఏబిసి వాల్యూస్ వచ్చేసాయి, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఏం రాస్తాం, దెర్ఫోర్ 2x² + 3x + 4 / x-1 * x² + 2 = 2. ఫస్ట్ ఏ కదా మా, ఏ అంటే ఎంత, 3 వచ్చింది, 3 / x-1 ప్లస్ బి అంటే ఏముంది ఇక్కడ, -1, సో -x + c + 2 / x² + 2. ఈ మైనస్ అనేది ఇక్కడ పెట్టద్దండి మా, తప్పు అయిపోతుంది. లేదు మీరు కరెక్ట్గా రాసేయాలి, తప్పుగా వస్తుంది అని డౌట్గా ఉంటే 3 / x-1 ప్లస్ 2 - x గా రాసేసుకోండి, / x² + 2. ఇలా రాసినా ఇలా రాసినా కరెక్టే. ఓకేనా? అర్థమైందా? ఎంత సింపుల్ కదా, ఇక్కడ నుంచి అంత ప్రాసెస్ అంతా సేమే, లాస్ట్ ప్రాబ్లమ్స్ చేసినట్టే. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఉంది కాబట్టి bx + c తీసుకొని సాల్వ్ చేస్తాం, అంతే. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ప్రాబ్లం అయిపోయింది కదా. మరి సెకండ్ వన్ చూద్దామా, అయితే క్వశ్చన్ చూడండి మా, 3x - 1 / 1 - x + x² * x + 2. x + 2 అనేది కామనే కాబట్టి ఏంటిది, లీనియర్ పాలినోమియల్, సో ఒకటే తీసుకుంటాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్, సో ఎలా తీసుకోవాలి, దీనికి ఫ్యాక్టర్స్ రావుమా, కావాలంటే కనుక్కొని చూడండి మీకు ఫ్యాక్టర్స్ రావు, సో ax + b గా తీసుకుంటాం. ఓకేనా? ax + b, ఇప్పుడు ఎల్సీఎం తీసుకోండి, 1 - x + x² క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, x + 2. ఇది మొత్తానికి, అందుకే బ్రాకెట్స్ పెట్టా, ఓకే కదా, ప్లస్ c ఇంటూ x + 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, 1 - x + x². ఇంకా మల్టిప్లై చేసుకుందాం, ఫస్ట్ 3x - 1 = a ఇంటూ x² + 2x + b * x + 2 + c * 1 - x + x². ఇక్కడ చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ x + 2 కదా, x + 2 = 0 అంటే x = -2 కదా, ఇప్పుడు x = -2 తీసుకుందాం. -2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 3 - -2 - 1 = 2. ఇక్కడ -2 పెడితే -2 + 2 = 0 అయిపోతుంది మా, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, c ఇంటూ 1 - x అంటే -2 ప్లస్
ఎక్స్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇంకా చూడండి, 3 2 6, మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ ఫోర్మ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 6 7 4 5 6 7. సో 7 7 క్యాన్సిల్, సి ఈక్వల్స్ టు మైనస్ 1, సి వాల్యూ వచ్చేసింది. చాలా సింపుల్గా వచ్చింది కదా. ఇప్పుడు కంపేరింగ్ ద క్వశ్చన్ టు ఎక్స్ స్క్వేర్ అందమ్మా. ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్స్ కంపేర్ చేయండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు, ఇక్కడ సి ఉంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ ఉందా, లేదు. సో ఏ మైనస్ 1 ఈక్వల్స్ టు 0, ఏ ఈక్వల్స్ టు 1 వచ్చేసింది. నెక్స్ట్, ఎక్స్ కానీ కాన్స్టెంట్ కానీ మీ ఇష్టం, ఎలా అయినా తీసుకోండి. ఇక్కడ కాన్స్టెంట్ అయితే రెండిట్లోనే ఉంది కాబట్టి కంపేరింగ్ ద కాన్స్టాంట్స్ కాన్స్టెంట్స్ కంపేర్ చేయండి. ఇక్కడ కాన్స్టెంట్లు అయితే ఇక్కడ 2b, ఇక్కడ కాన్స్టెంట్ ప్లస్ సి, ఇంకా కాన్స్టెంట్స్ ఏం లేవు, ఇక్కడ మైనస్ 1. 2b సి అంటే మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1. 2b ఈక్వల్స్ టు మైనస్ 1, ఈ మైనస్ 1 ఇటు సైడ్కి వెళ్తే ప్లస్ 1. 2b ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ 1 ఏమవుతుంది, 0. అంటే b ఈక్వల్స్ టు 0 అంతే కదా. abc వాల్యూస్ వచ్చేసాయి. ఏం తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే కదా. దెర్ఫోర్ 3x మైనస్ 1 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇస్ ఈక్వల్స్ టు, ఏ అంటే ఎంత, 1. సో 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, బి అంటే 0 మా, సో వదిలేయండి, 0 రాయబడలేదు. 1 ప్లస్ 0 ఎక్స్ ప్లస్ 0 అంటే ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అంటే మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 అంతే. మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్, ఇర్రెడ్యూసిబుల్. సో ఎక్స్ ప్లస్ బి తీసుకున్నా, ఎల్సీఎం తీసుకున్నాను, పుట్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2, కంపేరింగ్ ద క్వశ్చన్స్ చేస్తే ఏబీసీ వాల్యూస్ వచ్చేసాయి. ఎంత ఈజీగా ఉంది కదా. మరి నెక్స్ట్ వన్ చూద్దామా. అయితే క్వశ్చన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 బై ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్ 2 అంటే కామనే, ఏ బై ఎక్స్ ప్లస్ 2 అని రాసేసేయండి. ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్వాడ్రాటిక్ పాలినోమియల్, సో బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎల్సీఎం తీసుకుందామా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 2 అంతేనా. ఫస్ట్ ఇది మల్టిప్లై చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? ఇక్కడ ఏదైనా వాల్యూ తీసుకోవచ్చా, ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2 తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి మా. మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మైనస్ 2 పెడితే మైనస్ 2 ప్లస్ 2 జీరో అయిపోతుంది, సో ఇది ఒకటే మిగులుతుంది, ఏ ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంతేనా. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ 3 ఇది కూడా అంతే. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4 ప్లస్ 1, 4లో 3 పోతే 1 ఇస్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 1 5, ఏ ఈక్వల్స్ టు 1 బై 5. ఏ వాల్యూ వచ్చేసిందా. ఇప్పుడు ఏం చేస్తారు, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కంపేర్ చేద్దాం. ఏ ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎంత, 1, 1 బై 5 ప్లస్ బి ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1 మైనస్ 1 బై 5. ఎల్సీఎం తీసుకోండి, 5 మైనస్ 1 అంటే బి ఈక్వల్స్ టు ఏమైంది, 4 బై 5 అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ తీసుకోండి, లేదంటే కాన్స్టెంట్స్ తీసుకోండి, ఏది తీసుకున్నాం మీ ఇష్టం. ఏం తీసుకుందాం, కాన్స్టెంట్స్ తీసుకుందామా. కాన్స్టెంట్స్ ఏంటి, ఇక్కడ ఏ ఇక్కడ లేదు, ప్లస్ 2c ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత, మైనస్ 3 అవునా. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, 1 బై 5 ప్లస్ 2c ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 3, 2c ఈక్వల్స్ టు మైనస్ 3 మైనస్ 1 బై 5. ఎల్సీఎం తీసుకుంటే 5 3 15, మైనస్ 15 మైనస్ 1 మైనస్ 16 బై 5 అంటే సి ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ 16 బై 5. ఈ 2 మల్టిప్లై అవుతుంది, ఇది సరికొస్తే డివైడ్ అయింది.
అవునా చూడండి, 2 వన్స్ 2 8స్, అంటే సి ఈక్వల్స్ ఏమొచ్చింది -8/5. అన్ని వాల్యూస్ వచ్చేసాయి ఏబీసీ వాల్యూస్, దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ -3/(x+2)(x²+1)=2. ఫస్ట్ ఏ కదమ్మా, ఏ బై ఎక్స్ ప్లస్ టూ అంటే 1/5(x+2)+bx+cమా, సో 4/5(x+c) అంటే -8/5 డివైడెడ్ బై x²+1. ఈ రెండింటికి ఎల్సిఎం 5 కదా, ఎల్సిఎం తీసుకుందామా, అప్పుడు ఏమవుతుంది 1/5(x+2)+4x-8 అని రాసుకోవచ్చా, /5(x²+1) అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. కావాలంటే మీరు ఇక్కడ 4 కూడా కామన్ తీసుకొని x-2గా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఎంత సింపుల్గా ప్రాబ్లం అయిపోయింది కదా. ఇంకా కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.